ఈ రోజు భర్తమ్మ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కె పద్మావతి గారు, శ్రీ జ్ఞానేశ్వర్ కివలేకర్ గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. పద్మావతి గారు, జ్ఞానేశ్వర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ జ్ఞానేశ్వర్ గారి కివలేకర్ గారి మాతృమూర్తి గారు శ్రీమతి కె పద్మావతి గారిచే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు శివకుమారు ప్రహ్లాదురావు గారి కివలేకర్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. క్రీస్తు శేషులు శ్రీ శివకుమారు ప్రహ్లాదురావు కివలేకర్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసిసలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మరి మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు క్రీస్తు శేషులు శివకుమార్ ప్రహ్లాదరావు గారికి కివలేకర్ గారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి పద్మావతి గారికి, శ్రీ జ్ఞానేశ్వర్ కివలేకర్ గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, పద్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి పద్మావతి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే బెండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Mama,